స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఐఎమ్ గ్రీష్మ కరెంట్లీ థర్డ్ ఇయర్ ఆఫ్ బీటెక్ తమ్మేళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఈరోజు మన వీడియోలో నా రెజ్యూమే అంటే నా రెజ్యూమే ఏదైతే గూగుల్కి షార్ట్ లిస్ట్ అయిందో దాని గురించి ఇంకా రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి ఏ వెబ్సైట్స్ యూజ్ చేసి రెజ్యూమే క్రియేట్ చేయొచ్చు ఇంకా నాకు తెలిసినంత వరకు కొన్ని టిప్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాలెడ్జ్ ఉన్నా సరే ముందు మనకి అది ప్రెజెంట్ చేయాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి ఆ ఆపర్చునిటీ రావాలంటే మన రెజ్యూమే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వాలి కానీ ఇప్పటిదాకా నేను ఫేస్ చేసినంత వరకు నాకు స్కిల్స్ ఉంటాయి నాలెడ్జ్ ఉంది రెజ్యూమే కూడా నీట్గా ఉంటుంది కానీ నా రెజ్యూమే మాత్రం షార్ట్ లిస్ట్ అవ్వలేదు నాలాగా మీరు కూడా చాలా అయితే ఇలాగే ఫేస్ చేసి ఉంటారు కదా నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు అనుకున్నాను ఇలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ ఉంటాయి సో మనం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో కూడా అప్లై చేయొచ్చు అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇయర్ నుంచే రెజ్యూమే క్రియేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అలా దాని గురించి స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఒకటైతే పాయింట్ అయితే అర్థమైంది ఇలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాటికి రెజ్యూమేస్ అనేవి రెక్యూటర్స్ అయితే షార్ట్ లిస్ట్ చేయరు దీనికంటూ ఒక ఏటీఎస్ సిస్టమ్ ఉంటుంది ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఈ సిస్టమ్ అనేది మన రెజ్యూమేస్ని షార్ట్లిస్ట్ చేస్తుంది ఆల్రెడీ అంటే ఏటీఎస్ సిస్టంలో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీస్ స్కిల్స్ అన్నీ ముందే ఫిక్స్ చేసి ఉంటాయి దాన్ని మన రెజ్యూమేతో మ్యాచ్ చేసి ఓకే కరెక్టా కాదా అంత ఎలిజిబులా కాదా అని చూసుకుని అప్పుడు మన రెజ్యూమే అందులో షార్ట్ లిస్ట్ అయితేనే ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం అంటే ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్తాం సో నేను ఫస్ట్ ఇయర్ నుంచి చాలా రెజ్యూమేస్ అయితే క్రియేట్ చేసి అప్లై చేసేదాన్ని లైక్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అన్నిటికీ అప్లై చేసేదాన్ని కానీ ఇప్పటిదాకా నా రెజ్యూమే ఎప్పుడూ షార్ట్ లిస్ట్ అవ్వలేదు నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే నేను దానికంటూ సపరేట్ టైం ఇచ్చి నా వర్క్స్ అన్నీ మానుకుని ఓన్లీ రెజ్యూమే క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పటిదాకా అవ్వలేదు కానీ రీసెంట్గా అంటే జస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ నా రెజ్యూమే గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్కి షార్ట్లిస్ట్ అయింది అది కూడా వితౌట్ రిఫరల్ వితౌట్ రిఫరల్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ లేకపోతే ఒకసారి నేను చెప్తాను వినండి ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ వీటికి మనం ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటామో అక్కడ సపరేట్గా ఒక ఆప్షన్ ఉంటుంది రిఫరల్ అని చెప్పేసి రిఫరల్ అంటే ప్రజెంట్ గూగుల్లో కానీ మైక్రోసాఫ్ట్లో కానీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని మనం రిఫరల్ అడుగుతాం లైక్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు మనకి ఒక రిఫరల్ ఇస్తారు అంటే ఈ క్యాండిడేట్ నేను రిఫర్ చేస్తున్నాను గూగుల్ కంపెనీకి అన్నట్టుగా అని సో మనం ఆ రిఫరల్ యూస్ చేసుకుని సబ్మిట్ చేస్తే అప్లికేషన్ని చాలా అంటే హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది కానీ నేను ఎప్పుడు అలా రిఫరల్ని యూజ్ చేయలేదు ఇప్పుడు కూడా నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యేటప్పుడు కూడా నేను అప్లై చేసేటప్పుడు యూజ్ అయితే చేయలేదు రిఫరల్ని సో ఇది మొత్తం నా రెజ్యూమే టెంప్లెట్ ఇంకా నేను రెజ్యూమే ఎలా క్రియేట్ చేశాను అన్న దాన్ని బట్టే ఉంటుంది సో నేను అందుకని చెప్పేసి మీకు ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్సే అడుగుతూ ఉంటారు నన్ను నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు గ్రీష్మ ఎన్నిసార్లు అప్లై చేస్తున్నా అసలు రెస్పాన్స్ ఏం రావట్లేదు ఏం చేయాలి అని సో నేను అందుకే నా రెజ్యూమే మీకు చూపిస్తే కనీసం కొంచెం మీకు ఐడియా ఉంటుంది అసలు ఎందుకు షార్ట్ లిస్ట్ అయింది నాది ఎందుకు అవ్వట్లేదు మీకంటూ ఒక ఐడియా వస్తుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి నా రెజ్యూమే మీకు అయితే డిస్ప్లే చేస్తాను సో మీకు ఒక ఐడియా ఉంటుంది సో ఫస్ట్ నుంచి బాటమ్ దాకా అయితే ఒకసారి నా రెజ్యూమేనే అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు చూసింది గూగుల్కి షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమే నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ఫస్ట్ ఇయర్ నుంచి చాలా రెజ్యూమేస్ అయితే క్రియేట్ చేశాను కానీ షార్ట్ లిస్ట్ అవ్వలేదు అని ఒకసారి మీకు అందులో టూ రెజ్యూమేస్ అయితే చూపిస్తాను ఎందుకంటే మీకంటూ ఒక ఐడియా వస్తుంది ఎందుకు ఈ టూ రెజ్యూమేస్ షార్ట్ లిస్ట్ అవ్వలేదు ఎందుకు ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది అని నేను చెప్పేదానికంటే ఒకసారి మీకు చూసినట్లయితే ఇంకొంచెం బెటర్ ఐడియా అండ్ అండర్స్టాండింగ్ ఉంటుంది సో ఒకసారి అయితే చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన రెజ్యూమేకి నేను ఫస్ట్లో డిస్ప్లే చేసిన రెజ్యూమేకి ఎంత డిఫరెన్స్ ఉందో సో మీరు ఒకవేళ ఇప్పుడు రెజ్యూమే క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ చేసిన రెజ్యూమేస్ని ఇంకా మీ మైండ్లో ఏ థింకింగ్ ఉన్నా ఒక్కసారి పక్కన పెట్టేసి నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఈసారి రెజ్యూమేనైతే క్రియేట్ చేయండి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సింగిల్ కాలం రెజ్యూమే రెజ్యూమేలో మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి సింగిల్ కాలమ్ రెజ్యూమే ఇంకొకటి కాలమ్ రెజ్యూమే నేను ఫస్ట్ ఇయర్లో క్రియేట్ చేసింది మల్టీ కాలం రెజ్యూమే ఎందుకంటే కాలమ్ రెజ్యూమేలో మనకి ఎక్కువ మ్యాటర్ అయితే పట్టేస్తుంది అంటే సింగిల్ కాలంలో మనకి స్పేస్ ఎక్కువ పడుతుంది కానీ మల్టీ కాలంలో టూ కాలమ్స్ ఉంటాయి కదా సో మనం ఎక్కువ మ్యాటర్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు సో నేను అందుకని ఫస్ట్ ఇయర్లో మల్టీ కాలం రెజ్యూమే చూస్ చేసుకున్నా కానీ నా వరకు ఇప్పుడు దాకా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం సింగిల్ కాలం రెజ్యూమే ఈజ్ ద బెస్ట్ మీరు అడగచ్చు అంటే ఇప్పుడు మల్టీ కాలం రెజ్యూమే చేయొద్దా అని నేను చేయొద్దని అయితే చెప్పను దానికి కూడా షార్ట్ లిస్ట్ అయిన రెజ్యూమేస్ ఉన్నాయి కానీ నా వరకు సింగిల్ కాలం ఈజ్ బెటర్ అని నేనైతే చెప్తాను సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్క్లూడ్ ఆల్ యోర్ లింక్స్ ఇన్ యోర్ రెజ్యూమే అంటే లింక్డ్ ఇన్ గిట్ హబ్ అండ్ పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అంటే మీ సొంత వెబ్సైట్ ఇంకా నాలా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ లింక్ కూడా రెజ్యూమేలో అయితే యాడ్ చేయండి ఇవన్నీ యాడ్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా లింక్డ్ ఇన్ లింక్ మాత్రం రెజ్యూమేలో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒకవేళ మీ రెజ్యూమేని రెక్యూటర్ చూస్తున్నట్లయితే ముందు ఫస్ట్ పాయింట్ వచ్చేసి అతను లింక్డ్ ఇన్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ అనేది చూస్తారు అంటే మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉన్నారు ఎన్ని సర్టిఫికేషన్స్ చేశారు లేకపోతే ఏమైనా ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ చేశారా అనేవన్నీ మనం లింక్ ఇన్లో పోస్ట్ చేస్తాం కదా సో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది రిక్యూటర్ అయితే చూస్తారు ఒకవేళ మీకు ఇప్పటికీ లింక్డ్ ఇన్ లేకపోతే వెంటనే క్రియేట్ అయితే చేసుకోండి సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్ రెజ్యూమేలోకి థర్డ్ పాయింట్ వచ్చేసి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వెబ్సైట్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో లైక్ లీడ్ కోడ్ గిగ్స్ ఫర్ గిగ్స్ హ్యాకర్ ర్యాంక్ కోడ్ చెఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇందులో మీరు ప్రాబ్లం సాల్వ్ చేశారని రిక్యూటర్స్కి ఎలా తెలుస్తుంది సో అందుకని మీరు ఈ లింక్ కూడా మీరు రెజ్యూమేలో అయితే ఇస్తారు సో అప్పుడు రిక్యూటర్స్ అనేవాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అని అయితే చూస్తారు నేను నా రెజ్యూమేలో ఈ లింక్ అయితే ఇవ్వలేదు అప్పుడు నాకు అంతగా అంత క్లారిటీ లేదు కానీ మీరు ఒకవేళ రెజ్యూమే క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఆ లింక్ కూడా ఇవ్వండి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి డేట్స్ అండ్ వాల్యూస్ డేట్ అంటే మీరు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది లేకపోతే మీరు ఇంటర్న్షిప్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు చేశారు ఇవన్నీ మెన్షన్ చేయండి ఇంకా వాల్యూస్ సంగతికి వస్తే మనం మనకి వచ్చిన సిజీపీఏ పర్సంటేజ్ అండ్ ఒకవేళ ప్రాజెక్ట్ కనుక చేస్తే ఆ ప్రాజెక్ట్ మీ వరకు అంటే బయట ప్రజలకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అని పర్సంటేజ్ రూపంలో ఇలా అయితే చూపిస్తాము అవి రెజ్యూమేకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎప్పుడు ఇవైతే స్కిప్ చేయొద్దు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి నో కలర్స్ అండ్ డిజైన్స్ నేను చాలామందిని చూశాను రెజ్యూమేని రెజ్యూమేలా చేయకుండా ఒక గ్రీటింగ్ కార్డ్లా తయారు చేస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ బార్డర్స్ కలర్స్ వేరే వేరే ఫోన్స్ పెట్టేసి సో అలా అయితే ఎప్పుడూ చేయొద్దు మన రెజ్యూమే ఎప్పుడూ ఒక ప్రొఫెషనల్ ఫార్మేట్లోనే ఉండాలి సింగిల్ కలర్ అయితే యూస్ చేయండి మ్యాక్సిమమ్ చాలా వరకు బ్లాకే ఉంటాయి ఒకవేళ బ్లాక్ కాకపోయినా వేరే కలర్స్ ఉంటాయి అవి కూడా బాగుంటాయి కానీ మంచిగా ప్రొఫెషనల్ లుక్ ఇచ్చే రెజ్యూమేనైతే సెలెక్ట్ చేసుకోండి సిక్స్త్ పాయింట్ ఈస్ యూస్ గుడ్ అండ్ క్లియర్ ఫాంట్ ఫాంట్ అనేది రెజ్యూమేలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ మనం రెజ్యూమే చూడంగానే ఫాంట్ వల్లే మనకి లుక్ అయితే వస్తుంది అండ్ ఫాంట్ కొన్ని స్టాండర్డ్ ఫాంట్స్ అయితే ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్స్ యూస్ చేయకుండా కొన్ని అయితే ఉంటాయి ఆల్రెడీ ఫిక్స్ చేసిన రెజ్యూమేస్ ఉంటాయి సో వాటికి మీకు నచ్చిన ఫాంట్ ఈ రెజ్యూమేకి ఈ ఫాంట్ బాగుంది అని అనుకున్నాక దాన్ని చేంజ్ అయితే చేయకండి సో మంచి ఫాంట్ అయితే ఫిక్స్ చేసుకోండి సెవెంత్ పాయింట్ వచ్చేసరికి స్టాండర్డ్ హెడ్డింగ్స్ ఇక్కడ హెడ్డింగ్స్ అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిల్స్ ఎడ్యుకేషన్ ఈ హెడ్డింగ్స్ ఉంటాయి కదా ఎందుకంటే నేను చాలామందిని చూశాను స్కిల్స్ని మై స్కిల్స్ అని చెప్పేసి లేకపోతే మై నాలెడ్జ్ అని వాళ్ళకి నచ్చిన పేర్లతో అయితే పిలుస్తారు ఇవి పెట్టచ్చు కానీ అంత ఇంపాక్ట్ అయితే ఉండదు ముందు స్టాండర్డ్ రెజ్యూమేస్ అనేవి చూడడానికి రెక్యూటర్స్ అయితే అలవాటు పడి ఉంటారు సో మీరు ఎప్పుడైతే నేమ్స్ చేంజ్ చేస్తూ ఉంటారో సో అంత ఇంపాక్ట్ అయితే ఉండదు సో స్టాండర్డ్ హెడ్డింగ్స్ అయితే మెయింటైన్ చేయండి లైక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చేంజ్ చేయొద్దు నేనైతే అదే చెప్తాను అందరికీ ఎయిత్ పాయింట్ వచ్చేసి స్కిల్స్ మన రెజ్యూమే చూడడానికి ఎంత అట్రాక్టివ్గా నీట్గా ఉన్నా కీ రోల్ ఎప్పుడూ ప్లే చేసేది స్కిల్సే కొంతమంది చూస్తూ ఉంటాను నేను వాళ్ళకి ఆ స్కిల్స్ రాకపోయినా సరే అన్నీ పెట్టేస్తుంటారు అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఏమైతే చేసారో అవన్నీ పెట్టేస్తారు ఇది షార్ట్ లిస్ట్ అవడానికి ఈజీ అవుద్దేమో కానీ తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యాక ఇంటర్వ్యూలో గూగుల్ రెక్యూటర్ మనీ ఆ రెజ్యూమే చూసే మనీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు సో అప్పుడు మనం చెప్పలేము కదా ఇవి నాకు అంతగా తెలియవు ఊరికే పెట్టేసాను అని సో నేనైతే అదే చెప్తాను అసలు మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు పెట్టచ్చు కానీ కొంచెం కూడా ఐడియా లేకుండా ఏ స్కిల్ని అయితే మీ రెజ్యూమెలో అయితే పెట్టద్దు నైన్త్ పాయింట్ ఈస్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి రెజ్యూమెలో యాడ్ చేసుకోవాలని అనుకుంటే మీరు క్రెడిట్ అంతా మీకే ఇవ్వండి అంటే ఒకవేళ మీరు మొత్తం టీం కలిపి ఒక ప్రాజెక్ట్ చేసినా లేకపోతే ఇంటర్న్షిప్లో మీరు అందరూ టీం అయినా సరే మొత్తం టీంకి ఇవ్వకండి క్రెడిట్ అంటే మేము అందరం టీమ్గా కలిసి చేసాము అని చెప్పేసి మీ ఇంపాక్ట్ చూపించండి రెజ్యూమేలో అంటే మొత్తం టీమ్గానే మీరు అంటే ఆ టీంలో ఉన్నందుకు మీరు ఎంత చేశారు దానివల్ల టీమ్కి ఇంపాక్ట్ ఏంటి అన్నది చాలా మెయిన్ మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కూడా దీన్ని బట్టే ఉంటాయి సో నేను అదే చెప్తాను మీరు మీ టీంలో ఎంత ఇంపాక్ట్ చూపించారు అనేది రెజ్యూమేలో కన్ఫామ్ చూపించండి మీరు మీ అచీవ్మెంట్స్ని రెజ్యూమేలో అయితే హైలైట్ చేయండి నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పే పాయింట్ కూడా అదే మన టెన్త్ పాయింట్ వచ్చేసి అచీవ్మెంట్స్ రెజ్యూమేలో అచీవ్మెంట్ సెషన్లో మనం ఇప్పటిదాకా ఏమైనా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసామా మనకి ఏమేమి ప్రైజెస్ వచ్చినాయి లైక్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది అలాగే నేను కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ బాగా చేస్తాను సో అందుకే లీక్ కోడ్లో నా రేటింగ్ వచ్చేసి ఫైవ్ స్టార్ ఇవన్నీ మనం అచీవ్మెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేస్తాం అచీవ్మెంట్ సెషన్ కూడా రెజ్యూమేకి చాలా ఇంపార్టెంట్ సో మీరు ప్లేస్ ఉంటే అంటే ప్లేస్ లేకపోతే ఏం అవసరం లేదు మీకు ఒకవేళ ప్లేస్ ఉంది ఇంకా ఏమైనా మెన్షన్ చేయాలి అనుకుంటే ఇవి ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి లెవెన్త్ పాయింట్ ప్రాజెక్ట్స్ ఇది రెజ్యూమేకి ఎంత ఇంపార్టెంట్ అంటే దీనికంటే ఇంపార్టెంట్ రెజ్యూమేలో నాకు తెలిసినంత వరకు అంతగా ఏది మేజర్ రోల్ అయితే ప్లే చేయదు ప్రాజెక్ట్స్కి రెజ్యూమేలో అంత వాల్యూ అయితే ఉంటుంది ఇంటర్న్షిప్స్కి కానీ జాబ్స్కి కానీ అప్లై చేసేటప్పుడు మన రెజ్యూమేలో ఫస్ట్ చూసేదే ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ మనకి చిన్నవి ఉన్నా పర్లేదు అవి మన ఎబిలిటీస్ని అంటే స్కిల్స్ని రిఫ్లెక్ట్ చేసేటట్టు ఉండదు మనకంటూ ఒక మంచి ప్రాజెక్ట్ ఉంటే సరిపోతుంది మిగతా అవి కొంచెం యావరేజ్ చిన్న చిన్నవన్నా పర్లేదు కానీ మీకంటూ రెజ్యూమేలో చూపించడానికి మీకు ఓన్గా చెప్పడానికి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే చేయండి నా రెజ్యూమేలో మీరు చూసే ఉంటారు ఇన్ఫోసిస్ ఇంటర్న్షిప్లో నేను ఫుడ్ ఆర్డరింగ్ వెబ్సైట్ ప్రాజెక్ట్ చేశాను అది నేను ప్రాజెక్ట్లో మెన్షన్ చేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సెషన్లో మెన్షన్ చేశాను కాబట్టి అండ్ మిగతా త్రీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే అంత పెద్ద ప్రాజెక్ట్స్ ఏం కావు చెప్పాలంటే గేమ్ హబ్ గేమ్ హబ్ అనేది చాలా చిన్న ప్రాజెక్ట్ నేను ఫస్ట్ ఇయర్లో నా ఓన్గా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అది అంటే నేను నా ఓన్గా చిన్న చిన్న గేమ్స్ అన్నీ కలిపేసి ఫస్ట్ అయితే క్రియేట్ చేశాను సో కానీ రెజ్యూమిలో పెట్టడానికి అవన్నీ సింగిల్ సింగిల్గా పెడితే బాగోదని నా ఓన్గా నేను గేమ్ హబ్ అనే ప్రాజెక్ట్ని నా ఓన్గా క్రియేట్ చేశాను అది సింపుల్ ప్రాజెక్టే కానీ నా వరకు ఫస్ట్ క్రియేట్ చేసింది నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది నేను ఆ ప్రాజెక్ట్ చూసుకున్నప్పుడల్లా సో మీరు కూడా అది చిన్న ప్రాజెక్ట్ అని కాదు అవి మీ స్కిల్స్ని రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా అన్న పాయింట్ని మైండ్లో ఉంచుకొని అయితే క్రియేట్ చేయండి అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేషన్స్ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు రెజ్యూమేకి కానీ మీకు మంచిగా ప్లేస్ ఉంది ఇంకా కొంచెం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అన్నప్పుడు లాస్ట్ ప్రిఫరెన్స్ సర్టిఫికేషన్స్కి ఇవ్వండి కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మీ దగ్గర మంచి సర్టిఫికేషన్స్ ఉంటాయి అంటే లైక్ ఏడబ్ల్యూఎస్ నుంచి లైనెక్స్ ఫౌండేషన్ నుంచి ఇలాంటి వాటి నుంచి కొంచెం పెద్ద కంపెనీస్ నుంచి మీకు సర్టిఫికేషన్స్ ఉంటే అవి ఖచ్చితంగా మెన్షన్ చేయండి వాటికి ఖచ్చితంగా వాల్యూ అయితే ఉంటుంది రెజ్యూమేలో కానీ లైక్ ఫ్రీ సర్టిఫికేషన్స్ ఇలా ఉంటాయి కదా అంటే మీరు మిగతా ఇంకా అచీవ్మెంట్స్ ఉండి సర్టిఫికేషన్స్ కూడా అనుకుంటే అప్పుడు సర్టిఫికేషన్స్కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు అచీవ్మెంట్స్ అయితే మెన్షన్ చేయండి నేనైతే అదే చెప్తాను ఎందుకంటే సర్టిఫికేషన్స్ ఫ్రీ సర్టిఫికేషన్స్ జనరల్గా అందరూ చేస్తారు సో అంత వాల్యూ ఉండకపోవచ్చు కానీ మీకు మంచిగా ప్లేస్ ఉంది నేను ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు మీకున్న సర్టిఫికేషన్స్ అన్నీ నోట్ చేసుకుని అక్కడైతే మెన్షన్ చేయండి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే ఇవే ఇదంతా సరే గ్రీష్మ కానీ నేను ఏ వెబ్సైట్లో క్రియేట్ చేయాలి అంటారా అలా అయితే నేను నా వరకు నేను యూజ్ చేసినవి రెండు వెబ్సైట్స్ అవి క్యాన్వా అండ్ ఓవలీఫ్ నా రెజ్యూమే అంటే ఏదైతే గూగుల్కి షార్ట్ లిస్ట్ అయిందో అది నేను ఫ్యాంగ్ పాత్ అనే టెంప్లెట్ ఓవర్లీఫ్ వెబ్సైట్లో యూజ్ చేసి చేశాను మీకు ఆ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకవేళ రెజ్యూమే క్రియేట్ చేయాలనుకుంటే అవి యూస్ చేసుకుని అయితే క్రియేట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఒక పాయింట్ నా రెజ్యూమే గూగుల్కి షార్ట్ లిస్ట్ అయిందని మీది వెంటనే అవ్వకపోవచ్చు కానీ నేను చెప్పిన పాయింట్స్ అలాగే నేను అందుకే చూపించాను నా రెజ్యూమేస్ ఏవైతే గూగుల్కి షార్ట్ లిస్ట్ అవ్వలేదో కూడా మీకు డిస్ప్లే చేశాను సో అవి ఇంకా ఏదైతే షార్ట్ లిస్ట్ అయిందో అవన్నీ ఒకసారి మళ్ళీ రీప్లేస్ చేసి చూడండి మీకంటూ ఒక ఐడియా వస్తుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పాలనుకున్నా నేను నా రెజ్యూమేకి చార్ట్ జీపీటీని అయితే చాలా ఎక్కువగా యూస్ చేశాను అది ఇంకా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ అయితే ప్లే చేసింది కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడానికి నాకు వీడియో అనేది ల్యాగ్ అవుతుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నేను రెజ్యూమేలో చార్ట్ జీపీటీని ఎలా యూస్ చేసుకున్నా అని తెలుసుకోవాలన్నా ఇంకా మీకు అవర్లీఫ్ వెబ్సైట్ చూస్ చేయడం రాకపోయినా నాకంటూ ఒక కమెంట్ అయితే చేయండి కన్ఫామ్గా కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు ఏ డౌట్ ఉన్నా పర్వాలేదు నాకు ఒకసారి కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను టైం చూసుకొని అండ్ అరే ఇది కూడా అడుగుతారా కమెంట్ సెషన్లో అని అయితే ఎప్పుడూ ఫీల్ అవ్వకండి ఎందుకంటే అందరికీ డౌట్స్ ఉంటాయి నన్ను చాలా డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారు సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా రెజ్యూమేలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు ఒకవేళ ఇక్కడ దాకా వీడియో అనేది చూసినట్లయితే వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పి ఒక కమెంట్ అయితే ఇవ్వండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది నేను చేసినందుకు అని ఒక ఫీల్ అంతే దట్స్ ఇట్ ఫర్ ఫ్రెండ్స్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్